ఈ వీడియో చూస్తున్న వారందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి రైతు భరోసా అనేది ఎందుకు పట్టలేదు, అది పడకపోవటానికి కారణం, అలాగే కొంతమందికి ఎలిజిబుల్ లిస్టులో ఉన్నా కానీ రైతు భరోసా అనేది ఎందుకు పట్టలేదు అనే కొన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం అండి. అలాగే రైతు భరోసా పడాలంటే ఏం చేయాలనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం అండి. మనం ఈ వీడియోలో ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసుకునే ముందు మన జై కిసాన్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియోని లైక్ చేసుకొని నాకు ఫుల్ ఎనర్జీ ఇవ్వండి అండి. ఇప్పుడు ఇంకా మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదామండి. టాపిక్లోకి వెళితే అసలు మనకి రైతు భరోసా అనేది ఎందుకు పట్టలేదనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. రైతు భరోసా అనేది ఫస్ట్ వచ్చేసి ముఖ్య కారణం ఏంటంటే మీ పొలం పాస్బుక్తో మీ ఆధార్ కార్డు లింక్ అవ్వకపోవటం అండి. కొంతమంది పాస్బుక్లో ఫోన్ నెంబర్ వచ్చింది కదా ఆధార్ కార్డుతో లింక్ అయిపోయింది అని అనుకుంటారండి, కానీ అలా కాదు. ఒకసారి మీ భూమి పోర్టల్లోకి వెళ్ళి అక్కడ మీ ఊరు మొత్తం డీటెయిల్స్ ఎంటర్ చేసి అలాగే అక్కడ ఆధార్ నెంబర్తో మీ 1B వస్తుందో లేదో చూసుకొని చెక్ చేసుకొని రాకపోతే మీ VRO దగ్గరికి వెళ్ళి తక్షణమే లింక్ చేయించుకోవాలండి. ఫస్ట్ ఇది ఒక ప్రాబ్లం. అలాగే రెండో ప్రాబ్లం వచ్చేసి మీ బ్యాంక్ ప్రాబ్లం అండి. బ్యాంక్ ప్రాబ్లం ఏంటంటే NPCI కానీ EKYC కానీ అవ్వకపోవటం అండి. రైతు భరోసా అనేది ఫుల్లీ ఆధార్ బేస్డ్ పేమెంట్ ఆధార్తో లింక్ అయి పడతాయండి. అందుకని మీ బ్యాంక్కి వెళ్ళి మీ బ్యాంక్ అకౌంట్కి NPCI మరియు EKYC లింక్ అయిందో లేదో చెక్ చేయించుకోండి. అలాగే ముందలే NPCI అయిపోయి ఉంటే కనుక ఒకసారి మళ్ళీ డిలీట్ చేయించుకొని మళ్ళీ NPCI చేయించుకోండి, ఏం ప్రాబ్లం ఉండదు. ఆల్రెడీ NPCI అయినా పడకపోయిన వాళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చిందండి. NPCI అయ్యి పడకోకుండా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి డిలీట్ చేయించుకొని మళ్ళీ NPCI చేయించుకోండి. ఇంతకుముందు చేయించుకున్నప్పుడు సర్వర్కి రిఫ్లెక్ట్ అయి ఉండదు, ఇప్పుడు రిఫ్లెక్ట్ అయిద్దండి. ఇదొక ప్రాబ్లం. ఆధార్ మన స్టేటస్లో చూసుకున్నప్పుడు రైతు భరోసా స్టేటస్లో ఆధార్ నాట్ మ్యాపింగ్ అని కానీ ఇనాక్టివ్ ఆధార్ కానీ ఇలాంటివి వస్తాయండి. ఆధార్ నాట్ మ్యాపింగ్ అంటే బ్యాంక్ ప్రాబ్లం, అది NPCI అవి చేయించుకుంటే అయిపోద్ది. ఇనాక్టివ్ ఆధార్ అంటే మీరు మీ సేవకు కానీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీ ఆధార్ కార్డుతో మీ మొబైల్ నెంబర్ లింక్ అవ్వకపోతే వెంటనే మీ ఆధార్ కార్డ్కి మీ మొబైల్ నెంబర్తో లింక్ చేయించుకోవాలి. ఇది ఒక ప్రాబ్లం. అలాగే ఇంకొక ప్రాబ్లం వచ్చేసి మనం ఇంతకుముందు పండి రైతు భరోసా కానీ ఇప్పుడు పడలేదు ఈ ఇయర్. అది ఎందువలన అంటే మీ ఇంట్లో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేయటం వల్ల కానీ లేకపోతే మీ ఇంట్లో ఎవరైనా చదువుకునే వాళ్ళకి పొలం ఉన్నా కానీ స్టూడెంట్ అని వస్తుందండి, అది ఖచ్చితంగా పడదు. స్టూడెంట్స్కి మాత్రం పొలం ఉన్నా కానీ పడదు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినా పడదు. ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తే ఎలా పడదంటే ఇప్పుడు మీరు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ కానీ, ఇప్పుడు ప్రజెంట్ కట్టట్లేదు, ఒక 2-3 ఇయర్స్ కానీ 6 ఇయర్స్ బ్యాక్ కానీ మీరు కనుక ఇన్కమ్ ట్యాక్స్ పే చేసి ఉంటే ఖచ్చితంగా మీకు రైతు భరోసా పడదండి. ఎందుకంటే మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ అనేది మీ ఆధార్తో కానీ మీ పాన్ కార్డ్తో కానీ లింక్ అయ్యి ఉంది కాబట్టి గవర్నమెంట్కి ఆ డేటా మొత్తం వెళ్ళిపోయింది, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్కి మాత్రం పడదు. అలాగే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ GST కడుతుంటారు, GST కానీ ట్యాక్స్ కానీ, GST పేయర్స్కి కూడా రైతు భరోసా పడదు. ఇంకొక ప్రాబ్లం వచ్చేసి ఒకే కుటుంబంలో అలాగే ఒకే రేషన్ కార్డులో ఉన్న వాళ్ళకి ఇద్దరికీ పడదు. ఇద్దరికీ ల్యాండ్ ఉన్నా కానీ ఇద్దరికీ పడదు,
ఒక రేషన్ కార్డులో ఎవరైనా ఒకరికే. అలా పడాలంటే మీ రేషన్ కార్డులో నుంచి మీ నాన్నగారికి పడుతుంటే కనుక మీరు స్ప్లిట్ అయిపోండి, వాళ్ళని వేరేగా, మీ నాన్న మీ అమ్మని వేరేగా, మీకు పెళ్ళైతే మీరు మీ వైఫ్ వేరేగా. అలా రేషన్ కార్డు చేసుకొని అలా చేసుకున్నప్పుడు మీకు రైతు భరోసా అనేది పడతాయి, ఎలిజిబుల్, సపరేట్గా ఉంటారు కాబట్టి. ఫ్యామిలీలో అందరూ కలిసి ఉంటే కనుక, ఇద్దరికీ ల్యాండ్ ఉంటే కనుక ఖచ్చితంగా రైతు భరోసా అనేది మీకు పడదు, ఇనెలిజిబుల్. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా రైతు భరోసా అనేది పడదు, ఎందుకంటే మీ శాలరీ అనేది ఒక 30K కానీ 20K కానీ 20K కన్నా ఎక్కువ మీకు పే స్లిప్లు పర్మనెంట్ ఎంప్లాయీస్ అయితే రైతు భరోసా అనేది పడదండి. ఇది ఒకటి గమనించండి. ఇంకొక ప్రాబ్లం వచ్చేసి మీ ఇంట్లో ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళకి రైతు భరోసా ఇంతకుముందు పడదంటే వాళ్ళు ఏం చేయాలంటే, చనిపోయినట్లయితే మీ రైతు భరోసా కేంద్రంకి వెళ్ళి వాళ్ళ డీటెయిల్స్ మొత్తం, ఆధార్ కార్డ్ జిరాక్సు, పొలం పాస్బుక్ జిరాక్సు పాతది, అలాగే డెత్ సర్టిఫికెట్ అనేది, ఈ మూడు కనుక రైతు భరోసా కేంద్రంలో అగ్రికల్చర్ అసిస్టెంట్కి కానీ హార్టికల్చర్ అసిస్టెంట్కి కానీ సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు వాళ్ళ పేరు మీద పేమెంట్ ఆపేస్తారండి. పేమెంట్ ఆపేపించిన తర్వాత ఆ కార్డు అనేది మీ అమ్మగారి పేరు మీదకి, అదే ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు, ఇంకొకరు ఉంటారు కదా వాళ్ళ పేరు మీదకి మ్యూటేషన్ కానీ లేకపోతే వేరేగా రిజిస్ట్రేషన్ చేయించుకొని అప్పుడు మళ్ళీ మీరు రైతు భరోసాకి అప్లై చేసుకుంటే కనుక అప్పుడు మీకు పడతాయండి. సర్లే ఏం కాదులే, ఇంతకుముందు పడినాయి కదా మా నాన్నకి, లేకపోతే ఇంకెవరికైనా పడినాయి కదా, ఈసారి కూడా అదే అకౌంట్లో పడతాయి కదా అని అనుకుంటే తప్పండి, పడవు. ఆల్రెడీ చనిపోయినట్లయితే డెత్ సర్టిఫికెట్ తీసుకుంటే కనుక ఆన్లైన్లో వెళ్ళిపోద్ది, అక్కడ పేమెంట్ ఆగిపోద్ది. అలా చేసుకోకపోతే ఒకవేళ అమౌంట్ పడినా పొరపాటున ఈసారి కనుక ఇంకా తర్వాత మీకు మ్యూటేషన్ చేయించుకున్నా కానీ రైతు భరోసాకు ఎలిజిబుల్ ఉండదండి, ఇనెలిజిబుల్, అసలు పేమెంటే ఆపేస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని కూడా గమనించి ఈ ప్రాబ్లమ్ని తర్వాత ఫేస్ చేయకోకుండా ముందులే రియాక్ట్ అయ్యి ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అది రైతు భరోసా కేంద్రం దగ్గరికి వెళ్ళి చేయించుకోండి. ఇంకేవేనండి ప్రాబ్లమ్స్, నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కరెక్ట్ చేయించుకుని ఉంటే మీకు రైతు భరోసా ఖచ్చితంగా పడతాయండి. అలాగే మన నెక్స్ట్ వీడియోలో, ఆల్రెడీ రైతు భరోసా పడిపోయిందండి, మళ్ళీ ఇంకొకసారి ఇస్తాడు, అది ఎప్పుడు ఇస్తాడు, అది ఇచ్చిన తర్వాత మనం ఏం చేసుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేసుకుందామండి. వీడియోని చూసిన వారందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన జై కిసాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్లో ఏ వీడియో మొదలు పెట్టినా కానీ మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. థ్యాంక్ యూ.